प्रपंच महिला दिनोत्सव सदर्भंग रंगारेड्डी जिला फरूखनगर मंडल में गंटलवेली ग्राम सरपंच यादम्म आध्वर्यंलो ग्रामंलोनी महिला संघाल सभ्युलनु आशा वर्कर्लनु अंगनवाडी हाईस्कूल टीचर्लनु ग्रामंलोनी महिलालनु आमे घनंगा सन्मानिंचारु। स्कूल्लोनी चिन्नारुलु महिला दिनोत्सव सदर्भंगा तम नृत्यालतो अंदर्नी अलरिंचडं जरिगिंदी। मुख्य अतिथिगा फरूखनगर मंडलं ZPTC वेंकटरेड्डी, MPP काजा इद्रीस खान, TRS मंडल अध्यक्षुलु लक्ष्मण नायक मरियु TRS श्रेणुलु पेद्द एत्तुन पाल्गोन्नारु। లింగ భేదం లేకుండా అందరినీ సమానంగానే చూస్తున్నారు. దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ లక్షలకు పంపిస్తున్నటువంటి తరుణంలో అబ్బాయి రాత్రి 9 అయినా కూడా ఇంటికి రావడం లేదు. వేరే వాళ్ళ ఇంట్లో పోయి ఆడుకుంటున్నాడు, రాసుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు. అమ్మాయిని మాత్రం ఇంట్లోనే ఉంచి చదివిస్తున్నారు వాళ్ళ తల్లి. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ అమ్మాయికి డౌట్ వచ్చి తల్లి నాకు మాట్లాడింది, అమ్మ అన్ననేమో ఏమనవు, ఎవరింటికి వెళ్ళి హోంవర్క్ చేసుకున్నా ఏమనవు, ఆడుకుంటే కూడా ఏమనవు, ఎందుకమ్మా నన్ను ఎవరి ఇంటికి పంపిస్తలేవు అని చెప్పి ఆ అమ్మాయి తల్లిని అడిగితే అప్పుడు ఆ తల్లి చెప్పిన సమాధానం ఏంటంటే, నీ మెడలో ఏముంది బిడ్డ, నీ చెవులకు ఏమున్నాయి, నీ మెడలో ఏముంది అంటే బంగారం గొలుసు, బంగారం పుట్టులు ఉన్నాయి కదా, ఇది మీ ఇంట్లో ఎక్కడ దాచుకుంటావు అని అడుగుతారు బిడ్డని. బీరువాలో దాచుకుంటానని చెప్తారు. మరి ఎందుకమ్మా బీరువాలో దాచుకుంటావు, బయట పెట్టచ్చు కదా అంటే, ఇది బంగారం కదా మమ్మీ అంటే, అంటే బంగారం లాంటి విలువైన వస్తువుల్ని మనం బీరువాలో దాచుకుంటాం గనుక, అలాగే ఈ సృష్టికి ప్రతి సృష్టి సృష్టించేటువంటి అమ్మాయి విలు సమాజంలో నీవు చాలా విలువైనటువంటి మనుషులు కాబట్టి నిన్ను కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి నిన్ను ఇంట్లోనే పెట్టి చూసుకుంటామమ్మా అని చెప్పింది. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మరి చాలామంది ఉన్నారు ఇక్కడ. మా ఊరు పాఠశాలలో చాలా తక్కువ ఉంటారు. మీ గ్రామంలో ఎంతమంది ఉన్నందుకు కూడా మీ గ్రామ పెద్దలకు మీ గ్రామ సంస్థలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ బడులలో పిల్లలు తల్లి చదువుకోరానో ఏదో మనకు భావనతో చాలామందికి మనం కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించడం జరుగుతుంది. మరి మీ గ్రామంలో చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు అందరి పరంగా అమ్మాయిలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు గంటలి గ్రామంలోని యూపీఎస్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించిన సర్పంచ్ గారికి గ్రామ సందర్భంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే గతంలో ఏదో ఒకరోజు నిర్వహించుకొని మర్చిపోయేవాళ్ళు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత మీద ఈ సంవత్సరము 3 రోజుల మహిళా బంధు అని నిర్వహించడం జరిగింది. మహిళా బంధు అంటే అందరూ ఒక డబ్బులు అనుకోరు, మహిళా బంధు అంటే మహిళలకు ఇచ్చిన గౌరవము మహిళా బంధు అది. దాన్ని అనుకోకుండా చాలామంది కూడా రకరకాల మాట్లాడారు, అది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మహిళలందరూ కూడా వాళ్ళు వచ్చే కష్టాలని వాళ్ళు పొద్దుగా లేచి సాయంత్రం కష్ట సుఖాలు అన్ని కూడా ఏర్పాటు ఈరోజు మర్చిపోవడానికే మహిళా దినోత్సవం చేస్తున్నాము. ముఖ్యంగా మహిళలందరూ కూడా గమనించుకోవాల్సిందంటే ఈరోజు అకతాయిలు అని ఒక మాట మాట్లాడుతున్నారు, అదే తల్లందరి కూడా నేను కోరాలంటే తల్లందరి కూడా ఏదైతే అమ్మాయిని విధంగా అయితే భయం భక్తులు పెంచుతున్నారో సాయంత్రము 7 అయితే 6 ఆ 7 అయితేనే ఇంటికి రాకపోతే 7 పైన అమ్మాయిని అడుగుతారు, కానీ అబ్బాయిని మాత్రము రాత్రి 11 నడుతుంది. కారణం మీరే కాబట్టి దయచేసి అక్కతాయిలు అమ్మాయిలకు ఎలాంటి అఘాయితం జరుగుతుందంటే తల్లులే ఈరోజు మగపిల్లలు కూడా అమ్మాయిలతో ధీటుగా సాయంత్రం పూట ఇంటికి రాకపోతే గట్టిగా బెదిరించి అదే వాళ్ళని అదుపులో పెట్టినాడే ఈ సమాజానికి మనం ఈ అఘాయితనము అమ్మాయిల మీద జరిగే అన్యాయాలను అరికట్టున్నారు కాబట్టి దానికి అమ్మలే కారణం కావాలని కోరుకుంటూ మోగిసా జై హింద్. గంటవెల్లి గ్రామం చేసిన ZPTC గారికి, MPTC గారికి, MPP గారికి అందరికీ మన వేదికను అలంకరించిన అందరికీ మా గంటవెల్లి గ్రామ ప్రజల తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా జరుపుకోవడానికి అందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మార్చి 8వ తేదీన జరుపుకోవాల్సిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు మా గంటవెల్లి గ్రామంలో కన్నుల పండుగ జరుపుకుంటున్నందుకు మా గ్రామ ప్రజలు కూడా అదేవిధంగా సహకరించినందుకు మా గ్రామ ప్రజలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్త్రీ అంటేనే శక్తి, ఓర్పు, సహనం ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి. స్త్రీకున్న ఓపిక మరి ఎవరికి ఉండదు.
దేవతలు ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో దేవతలు అక్కడే సంచరిస్తారు అనే నానుడు ఎలాగైతే ఉందా మన ఇప్పుడు మన కేసీఆర్ సార్ గారు వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే సార్ అంజన్న యాదవ్ గారు వచ్చిన తర్వాత బతుకమ్మ సంబరాలు కానీ మన మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ఇంత కన్నుల పండుగ జరుపుకుంటున్నాము. అదేవిధంగా మహిళలను అదేవిధంగా ఎక్కడైనా మహిళను అదేవిధంగా పూజించాలి గౌరవంగా బతకనివ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనము మహిళ అన్ని రంగాల్లో 50% ఇచ్చి అన్ని రంగాల్లో ముందుండాలని మన గవర్నమెంట్ 50% ఇచ్చింది. అన్ని రంగాల్లో అన్నిట్లో ముందున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ముందుకు నడుస్తున్నాం. కాబట్టి మహిళలకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం.